అలగడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేయడం అనగా, రాబో మే నెలలో జరగబో జనరల్ ఎలక్షన్ సందర్భంగా వివిధ రకాల వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకి మరియు సభ్యులకు గత 10 రోజుల కిందట అందరికీ మేము నోటీసులు సర్వ్ చేశాం. దాని మేరకు అందరూ ఓన్లీ గ్రూప్ అడ్మిన్లు మాత్రమే వాట్సాప్లో పోస్టులు చేసే విధంగా పెట్టుకున్నారు. దానితో ఎటువంటి సమస్య లేకుండా ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. కానీ మాకు మళ్ళీ వచ్చిన సమాచారం ఏమంటే, కొద్దిమంది మళ్ళీ గత 2-3 రోజుల నుంచి కూడా వివాదాస్పద పోస్టులు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హెచ్చరిస్తున్నాం, ఎటువంటి ఈ ఎలక్షన్ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకి మరియు రకరకాల ఫేస్బుక్ ట్విట్టర్ లాంటివి గ్రూపులు మెయింటైన్ చేసే అడ్మిన్లకు కూడా మేము తెలియజేస్తున్నాం. పోలీసులు తీసుకున్న కఠిన చర్యలకి మీరు బాధ్యులు అవుతారని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే పట్టణ పరిధిలో ఇక్కడ ఓటు హక్కు లేకపోకుండా పక్కన కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి క్రిమినల్ నేర చరిత్ర కలిగి ఉన్న వ్యక్తులు కొద్దిమంది ఉన్నారని గుర్తించాం. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఆల్రెడీ ఇప్పటికే మేము నోటీసులు కూడా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ విధమైన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకి తెలియజేశాం. ఇది వాళ్ళు మేము చెప్పిన విధంగా శాంతిభద్రతకు విఘాతం కలిగించకోకుండా ఉండకపోతే వాళ్ళ మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్రతిరోజు పట్టణంలోని క్రిటికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రల్ ఫోర్స్తో మేము తనిఖీలు చేస్తున్నాం మరియు ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేలా మేము రెవెన్యూ అధికారులతో కలిసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ గర్ల్స్ హై స్కూల్ పరిధిలో పోయిన ఎలక్షన్స్లో జరిగిన ఇబ్బందుల కారణంగా ఈసారి ఎటువంటి ఇబ్బందులు జరగకపోకుండా అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ప్రత్యేకంగా భరోసా కల్పించాలని చెప్పి కూడా తగిన చర్యలు చేపడుతున్నాం.